ఈ ఉదయాన్ని చూడడానికి నేను ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మాకంటే కనులు మాకంటే గొప్ప వారు ఎంతో మంది ఉన్నప్పటికీ దేవ మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నీ ఏర్పాటులో మమ్మల్ని ఉంచి ప్రభా నీ సన్నిధిలో చేర్చి ఇటు రీతిగా నీ సన్నిధిలో ప్రార్థించడానికి నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. లెక్కలేని స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు అంతయో మీ కాపుదలను దయచేయండి. ఈరోజు అంతయో మీ రక్షణను దయచేయండి. ఈరోజు అంతయో మీ తోడును దయచేయండి. ఈరోజు అంతయో మీ సహాయమును దయచేయండి. ఈరోజు అంతయో కూడా మీరు మాతో కూడా ఉండండి. మమ్మల్ని నడిపించండి ప్రభా. మా మాటలు మా ఆలోచనల్లో మా తలంపుల్లో మా ఊహల్లో మా కోరికల్లో మేము వెళ్తున్న ప్రదేశాలలో వస్తున్న ప్రదేశాలలో ఎటువంటి అపాయము కలగకుండా కానీ కృపను దయచేయండి. ఎటువంటి కీడు కలగకుండా కానీ కృపను దయచేయండి. ప్రభా నీకు విరుద్ధంగా వచ్చు శోధనల్లో మేము పడిపోకుండా ఆ శోధనలో పడి కొట్టుకెళ్ళిపోకుండా ప్రభా నీ కృపను దయచేయండి. నీ సహాయం దయచేయండి. మాలో ఉన్నటువంటి బలహీనతలను సరిచేయండి ప్రభా. మేమేమైతే బలహీనతలో ఉన్నామో ఆ బలహీనతలను తొలగించి బలపరచండి. బలంతో అభిషేకించండి ప్రభా. శరీర ఇచ్చల వలన ఊగిసలాడుతున్నామేమో దయచేసి మాలో ఉన్నటువంటి శరీర ఇచ్చలను తొలగించి ఆత్మఫలం ఫలించినట్లుగా నీ సహాయం దయచేయండి. మమ్మల్ని మార్చండి. మమ్మల్ని మలచుకొనండి. మమ్మల్ని వాడుకొని పాత్రగా మార్చండి. పవిత్రమైన పాత్రగా మార్చండి. నీకు అవసరమైనప్పుడు వాడుకొనదగిన విధంగా పవిత్రపరచండి. కరగండి. శుద్ధి చేయండి ప్రభా. ఉదయకాలశములు ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలశములు ప్రార్థన చేస్తున్నాం లైవ్ కార్యక్రమంలో లేదా ప్రభా ఈ కార్యక్రమం ఎంతమంది అయితే ప్రభా పాల్గొంటున్నారో ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వేరు పేరు వరుసలో జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడలను జ్ఞాపకం చేసుకోండి. మందిరానికి వస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. గ్రామంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మా ప్రాంతంలో ఉన్న వారిని దర్శించండి ప్రభా. ఇదిగో తండ్రి ఎంతో కాలం నుండి ప్రభా నీ సేవ చేస్తున్నా ప్రభా. ప్రాంతంలో ఉన్న వారి యొక్క మనస్సులను మార్చండి ప్రభా. ఆ ప్రాంతంలో ఉన్న వారి యొక్క జీవితాలను సరిచేయండి ప్రభా. వారి యొక్క హృదయాన్ని కదిలించండి. కఠినమైన మనస్సును తొలగించి ప్రభా నీ హృదయాన్ని వారిలో అమర్చండి. పశ్చాత్తాప హృదయాన్ని వారికి కలగచ్చేయండి ప్రభా. అన్య మనస్సును తొలగించండి ప్రభా. నీ చిత్తానికి లోబడి జీవించి కృపను దయచేయండి. మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కలతను ప్రతి ఒక్క కల్లోలాన్ని ప్రతి ఒక్క కుళ్ళును ప్రతి ఒక్క కూర్చుదాన్ని ప్రతి
ప్రత్యేక అసూయను ప్రత్యేక ద్వేషము సమయంలో మీరు తొలగించమని అడుగుతున్నాం ప్రభు. మా హృదయాన్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి ప్రభా. ఈ సమయంలో అనారోగ్యం ఎక్కువగా ఉన్నాయి ప్రభా ప్రాంతాల్లో, మా ప్రాంతాల్లో, మా యొక్క గ్రామంలో, మా యొక్క జిల్లాలో, మా యొక్క రాష్ట్రంలో, మా యొక్క దేశంలో ప్రభా అనేకమైన అనారోగ్యాలు, వాటిలో ప్రాముఖ్యంగా నిన్న మనం దాటికపోయినటువంటి కరోనా ప్రభా దాని బారి నుండి తప్పించారు. అయినప్పటికీ అనేక మంది ఈ సమయంలో ప్రభా జ్వరాలు, విష జ్వరాలు కలిగి ఉన్నారు. మీ సేవకులైన నాకు కూడా జ్వరం ఉండింది, గత 2 రోజులుగా జ్వరం వస్తున్నది. అయినప్పటికీ ప్రభా నీ సన్నిధిలో ఉండే ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ యొక్క విష జ్వరాల నుండి మీరు విడుదలని దయచేయండి, ఆ విష జ్వరాల నుండి మీరు విడుదలని దయచేయండి, ఆ విష జ్వరాల నుండి మీరు స్వస్థపరచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా విష జ్వరాల నుండి మీరు సరిచేయండి, స్వస్థపరిచేయండి, స్వస్థపరిచేయండి, స్వస్థపరిచేయండి తండ్రి. మానసిక ఒత్తిడిని తొలగించండి, మానసిక ఆందోళనని తొలగించండి ప్రభా. భయంకరమైన భయంకరమైన శరీర బలహీనతలు, భయంకరమైన శరీర నొప్పులు ప్రభా తండ్రి, ఆ యొక్క నొప్పుల నుండి మీరు విడుదలని దయచేయండి ప్రభా తండ్రి. స్తోత్రాలు. అబ్రహాంతో మాట్లాడిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీరు మా ప్రార్థనకు జవాబు ఇవ్వండి తండ్రి ప్రభా. ఇదిగో దేవా మా జీవితాలను మీ చేతిలో అప్పగిస్తున్నాం ప్రభా. సరిచేయండి తండ్రి, మరచికండి ప్రభా. నీ చిత్తానికి లోబడి జీవించు కృపను దయచేయండి తండ్రి. మాలో వ్యర్థమైనది, మీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నా అది ఎంత గొప్పదైనా దాని నుండి మమ్మల్ని బయటపడండి ప్రభా. దాని మీద ఆశను, దాని మీద ఆలోచన, దాని మీద కోరికను, దాని మీద ఇచ్చను, దాని మీద వ్యామోహం మాలో నుండి తొలగించండి ప్రభు. వాటి కృపను దయచేయండి. నిజమే ప్రభువా మాకు ఉపయోగకరమైనది అది గొప్పదైతే దాన్ని విడిచిపెట్టడానికి మేము చాలా బాధపడతాము ప్రభువా. దాన్ని విడిచిపెడితే వచ్చే నష్టాలను బట్టి భయపడుతూ ఉంటాం ప్రభువా. కానీ అది ఆత్మీయ జీవితాన్ని చిరమేస్తుందన్న విషయాన్ని మేము గమనించలేకున్నా ప్రభువా. మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనతను సరిచేసి అది ఎంత గొప్పదైనప్పటికీ దాన్ని విడిచిపెట్టి నీ త్రోవలో నడిచి కృపను మీరు మాకు దయచేయని తండ్రి. నీకు స్తోత్రం ప్రభువా. ఉదయ కాల సమలేసాను ప్రార్థన చేస్తున్నా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా తండ్రి. ఉదయ కాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. కలిగిన విష జ్వరాలండి మీరు స్వస్థపరచండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి ప్రభువా. నేటి రాజకీయ పరిస్థితులలో ప్రభువా నాపై ఉన్న నాయకులను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ఒకరి మీద ఒకరి పగ తీర్చుకోవాలనే ఆశతో, అధికార వ్యామోహంతో తిరుగుతున్న పరిస్థితుల్లో వారి మనసులను మార్చండి, వారి మనసులను మార్చండి. అధికారం కలిగి ఉన్నది ఒకరి మీద ఒకరు పగ తీర్చుకోవడానికి కాదు, ప్రజలను పరిపాలించడానికి అనే విషయాన్ని వారికి నేర్పించండి ప్రభు. అనేక మంది యవనస్తులు ప్రభు ఎంతో భారంతో సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఎంతో మంది యవనస్తులు తమ జీవితాన్ని పణంగా పెట్టి రాజకీయాలను తిరుగుతూ ఉన్నారు. వారి జీవితాన్ని పణంగా పెట్టి, వారి కుటుంబ పరువును పణంగా పెట్టి, వారి తల్లిదండ్రుల ఇష్టాలను పక్కన పెట్టి ప్రభువా రాజకీయాలని తిరుగుతూ ఉన్నారు. వారి జీవితాలను వారే సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉన్న ఆయాసాన్ని, వారిలో ఉన్న ప్రయాసను మీరు తగ్గించి ప్రభువా వారి ఎవరి కాలంలో ఉన్న బిడ్డలను మీరు సరిచేయండి, ఎవరి కాలంలో ఉన్న బిడ్డలు మీరు సరిచేయండి, 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 సరిచేయండి ప్రభువా. తండ్రిని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా, ఎవరి కాలంలో ఉన్న బిడ్డలను సరిచేయండి ప్రభువా. నీకు స్తుతులు, 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 స్తుతులు తండ్రి ప్రభువా. ఇదిగో దేవా ఎంతో మంది వాడిని చంపుతాను, వీడిని చంపుతాను, వాడెంత, వీడెంత అంటూ ఉన్నారు తండ్రి ప్రభు. వారి జీవితం ఏంటో వారికి అర్థం కావట్లేదు ప్రభు. నేటి నాయకులు వాడుకుని వదిలేస్తారన్న విషయం వారు గమనించలేకుండా ఉన్నారు ప్రభు. పిచ్చి అభిమానంతో, మనుషుల మీద వ్యామోహంతో ప్రభు
వారి విధంగా మాట్లాడుతున్నారు, వారిదే విధంగా చేస్తున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరు ఏ ఒక్కరి కొరకు ఆగరు, ఏ ఒక్కరి కొరకు రారు, ఏ ఒక్కరిని గమనించరు, ఏ ఒక్కరికి సహాయం చేయరన్న విషయాన్ని ఎవరి బిడ్డలకు తెలియచేయాలి తండ్రి. ఊగిపోతున్నారు ప్రభు, కక్ష తీర్చుకోవడానికి, శిక్ష విధించడానికి ప్రభు, ఇదిగో తండ్రి కూడా పాఠం నేర్పించడానికి అనే మాటలతో ప్రభు బయలుదేరుతున్నారు. వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. సరిచేయండి ప్రభు, సరిచేయండి తండ్రి. స్థుతులు ప్రభు, స్థుతులు తండ్రి. వందనాలు దేవా, వందనాలు ప్రభు. జ్ఞాపకం చేసుకోనండి అయ్యా, జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. సహాయం చేయండి అయ్యా. నీవే బలపరిచండి తండ్రి. సహాయం చేయండి దేవా. చిన్న చిన్న పిల్లలు ఏమి తెలియదు తండ్రి, కానీ అహంకారంతో, ఈర్ష్యతో, ద్వేషంతో రగులు కొనే పరిస్థితుల్లో ఉన్నారు ప్రభు. ఏమి చెప్పినా విననటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి. ఒకవేళ చెప్పినా నువ్వెంత అనుకుంటూ ఉన్నారు ప్రభువా. ఎవరి కాలంలో ఆవేశంతో, ఈర్ష్యతో, అసూయతో, అహంకారంతో నిండి ఉండి రాజకీయాల్లో తిరుగుతున్నటువంటి ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబ విలువ వారికి నేర్పించండి ప్రభువా తండ్రి. వారిని వారు సరిచేయండి ప్రభువా. చదువు పట్ల ఆసక్తి కలిగ చేయండి ప్రభువా. భార్య బిడ్డల పట్ల ఆసక్తి కలిగ చేయండి తండ్రి. తల్లిదండ్రుల కోరికలను, తల్లిదండ్రుల ఇచ్చలను నెరవేర్చు వారిగా, వారి కుటుంబాన్ని వారు కట్టుకొని వారిగా వారిని నియమించండి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభా, మా పైన అధికారులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. అటు బిడ్డలకు ఇలాంటి మాటలు చెప్పే విధంగా వారి నోరు తెరవండి ప్రభువా. నీకు స్తోత్రాలు. సహాయం చేయండి తండ్రి. సహాయం చేయండి ప్రభువా. ఈ సమయంలో చదువులు ఎంతమంది అయితే తక్కువగా ఉన్నారో, ఎంతమంది అయితే చదవట్లేదు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా తండ్రి. వారికి చదువు నేర్పించండి. జ్ఞానం అనుగ్రహించండి. ప్రభువా, జ్ఞానం అనుగ్రహించండి. చదువు పట్ల ఆసక్తిని కలిగజేయండి. చదివింది ఏమి అర్థం కావట్లేదు అని చెప్పేసి ఎంతో బాధతో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోరండి ప్రభువా. వారికి అర్థమయ్యే విధంగా వారికి చదువుని నేర్పించండి ప్రభువా తండ్రి. 1-4 సార్లు వారికి చదువును అర్థమయ్యే విధంగా నేర్పించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఎంతోమంది చదువు విషయమే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు అర్థం కాక. నిన్నటి కాలంలో ప్రభా, మా తండ్రి ఒక సినిమా హీరో యొక్క కుమార్తె మరణించగా అది తండ్రి దేశమంతా కూడా ఒక న్యూస్ అయిపోయిందండి. ప్రభా, వ్యక్తి డబ్బు ఉన్న వ్యక్తి కాబట్టి, తెలివైన వ్యక్తి కాబట్టి, పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి కాబట్టి, ఒక ఫేమ్ ఉన్న వ్యక్తి కాబట్టి వాళ్ళ అమ్మాయి గురించి దేశమంతా చెప్పుకున్నారు ప్రభు. ఒక పేదవారి యొక్క కుటుంబంలో తండ్రి ఇలాంటి సంఘటన జరిగితే ఏ ఒక్కరికి తెలియదు ప్రభు. ఇదో తండ్రి అలాంటి సంఘటనలు దేశమంతా అనేకమైన ఉన్నాయి ప్రభు తండ్రి. ఇప్పుడు ఎవరి పిల్లలు గొప్ప కాదు ప్రభు. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్క పిల్లవాడు, ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క అబ్బాయి, ప్రతి ఒక్క చిన్నపిల్లలు అందరూ ఇప్పుడు గొప్పవారే ప్రభు. నీ దృష్టిలో ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి ఇష్టం లేదు ప్రభు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు తండ్రి. వారిని కాపాడండి తండ్రి. ఆత్మహత్యలకు పాల్పడుతుంది వారి చదువుల విషయమై తండ్రి సరిగా అర్థం కాక అలాంటివి ఏం చేయాలని ఆలోచనతో ప్రభువారు తపన పడుతూ, ప్రయాసపడుతూ, విఫలమైన పరిస్థితుల్లో ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. చదువుని వారికి నేర్పించండి, సరిచేయండి. ఆత్మహత్యలు చేసుకోవాలనే మనసును వారిలో నుండి తొలగించండి ప్రభువా. సంపూర్ణంగా వారు చదివింది ప్రతిదీ వారికి అర్థమవునట్లుగా, జ్ఞాపకం ఉన్నట్లుగా, సహాయము దయచేయండి. నీ కృపలో వర్ధిల్లునట్లుగా, నీ సన్నిధిలో వర్ధిల్లునట్లుగా, నీ తోటలో వర్ధిల్లునట్లుగా,
నీ సహాయమును దయచేయండి దేవా, దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు 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 తండ్రి. ప్రభువా జ్ఞాపకం చేసుకునండి, ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో తల్లిదండ్రులు పిల్లలను కనుక్కుంటారు ప్రభువా. ఆ కోరికలను ఆలోచనలను మట్టిలో కలిపేసే విధంగా అపవాది యొక్క ప్రేరేపణతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేక మంది ప్రియమైన దేవానికి స్తోత్రాలు. వారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, వారి జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నీకు నీవే సహాయకుడమైన నడిపించండి, నీవే సహాయకుడమైన నడిపించండి, నీవే సహాయకుడమైన నడిపించండి. మన ఆవును నడిపించండి, మన ఆవును నడిపించండి, మన ఆవును నడిపించండి, మన ఆవును నడిపించండి. అయా సముద్రంలో ఇటు కాకుండా ఆగిపోయింది అది ప్రభువా. ప్రభా ఏ తీరం ఎటు వెళ్ళాలో ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న తండ్రి, మన ఆవు నడిపించండి, మన ఆవు నడిపించండి. నావి ఇక్కడవే నువ్వు నడిపించండి ప్రభు. అర్థం కాని పరిస్థితుల్లో ఆగిపోయిన జీవితాన్ని ముందు నేను నడిపించండి ప్రభు. నడిపించండి, నడిపించండి, నడిపించండి. అయా కుటుంబంలో గొడవలను సరిచేయండి, కుటుంబంలో గొడవలను సరిచేయండి, కుటుంబంలో గొడవలను సరిచేయండి ప్రభు. తెలిసి తెలియక చిన్న వయసులో తీసుకునే నిర్ణయాల వలన ప్రభు జీవితం అంతా నష్టపోతారు, నష్టం జరుగుతుందనే విషయాలను జ్ఞాపకం చేయండి ప్రభు. ఎవరి కాలంలో ఉన్న బిడ్డలకు ప్రభు వారి జీవితంలో తీసుకుంటున్నటువంటి తొందరపాటు నిర్ణయాల వలన ఎన్నో నష్టాలని జీవితంలో కలుగుతాయనే విషయాలను వారికి నేర్పించండి ప్రభానికి స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు 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 ప్రభు. జ్ఞాపకం చేసుకోండి ప్రభు, జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలను కట్టండి, కుటుంబాలను కట్టండి, కుటుంబాలను కట్టండి, కుటుంబాలను కట్టండి, కుటుంబాలను కట్టండి, కుటుంబాలను కట్టండి. సరిచేయండి, 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 సరిచేయండి ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు. పర్వకొందరా దేవా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. సృష్టికర్త అయిన దేవా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. నీ దేవదూతలను కావాలని, నీ దేవదూతలను కావాలని ప్రభువా. ఈ సమయంలో ఎంతోమంది అహంకారంతో, ఈర్ష్యతో, ద్వేషంతో ప్రభువా జీవిస్తూ ఉన్నారు. వారి అహంకారం వారిలోనూ తొలగించండి, వారి ఈర్ష్యను వారిలోనూ తొలగించండి, వారి అసూయను వారిలోనూ తొలగించుకోండి ప్రభువా. ఇదిగో తండ్రి, అలాగే పగ తీర్చుకోవాలనే ఆశతో చాలామంది ఉన్నారు ప్రభువా. వారి పగను వారిలోనే తొలగించండి, ప్రేమను పుట్టించండి ప్రభు, ప్రేమను పుట్టించండి ప్రభు, ప్రేమను పుట్టించండి ప్రభు. నీ కరుణను వారిలో కలుగజేయండి, నీ కరుణను వారిలో కలుగజేయండి, నీ జాలిని వారిలో కలుగజేయండి, నీ దయాన్ని వారిలో కలుగజేయండి, 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 కలుగజేయండి. తండ్రి నీకు స్తోత్రాలు. వివాహాలు కావాల్సిన జ్ఞాపకం చేసుకోండి. వివాహాన్ని విషయంలో ఘనమైనదని వాక్యం వదలండి ప్రభు. అతి ఘనమైన కార్యము ప్రభు నీ సన్నిధిలో జరిగినట్లు కృప చూపించండి, నీకు సన్నిధిలో జరిగినట్లు కృప చూపించండి ప్రభా. ఇదిగో తండ్రి, సన్నిధిలో నిర్ణయించబడినట్లు కృప చూపించండి, నీ చిత్తంలో నెరవేర్చబడినట్లు కృప చూపించండి. మంచి భార్యను సిద్ధపరచండి, మంచి భార్యను సిద్ధపరచండి, గుణవతి అయిన భార్యను సిద్ధపరచండి, కన్యకైన భార్యను సిద్ధపరచండి, బుద్ధిమంతురాలైన భార్యను సిద్ధపరచండి ప్రభా, నీటి మంతురాలైన భార్యను సిద్ధపరచండి, పవిత్రురాలైన భార్యను సిద్ధపరచండి, నీ మాట విని భార్యను సిద్ధపరచండి, నీ వాక్యం చదివే భార్యను సిద్ధపరచండి, నీ సన్నిధిలో నిరంతరం ప్రార్థించే భార్యను సిద్ధపరచండి, భర్తకు సహకారిగా ఉండే భార్యను సిద్ధపరచండి ప్రభు. అలాగే పోషించే భర్తను మీరు సిద్ధపరచండి, పోషించే భర్తను మీరు సిద్ధపరచండి, కష్టంలో నిలబడే భర్తను సిద్ధపరచండి ప్రభు. ఎటువంటి కీడు కలగకుండా కాపాడుకునే భర్తను మీరు సిద్ధపరచండి, బలపరిచే భర్తను సిద్ధపరచండి ప్రభు, ధైర్యం చెప్పే భర్తను సిద్ధపరచండి ప్రభా, అందమైన భర్తను సిద్ధపరచండి, గుణమైన భర్తను సిద్ధపరచండి, మాటమైన భర్తను సిద్ధపరచండి, అయా పక్క నుండి తోడుగా ఉండే భర్తను సిద్ధపరచండి, అయా గొడవలు తెచ్చుకొని కొట్టే భర్త కొట్టే వ్యక్తి కాకుండా మీరు సిద్ధపరచండి ప్రభువానికి స్తోత్రాలు. ఒక క్రైస్తవ సమాజంలో ప్రభు అని ఎందు భయభక్తులు కలిగి ఉన్న ప్రభు ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరు కొరకు సిద్ధపరచండి. అయా ఇదిగో తండ్రి, అన్య ఆచారాలతో అన్య క్రమాలలో ప్రభా పాల్గొంటూ ఉన్న వ్యక్తులు అనేక మంది రోజులు వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభు తండ్రి, వారిని నిమిత్తమై
తండ్రి, ఎటువంటి పాపం చేయకున్నప్పటికీ కూడా వారు కొద్ది కాలానికి తొలగిపోయిన వారు ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులు అనేక మంది ఉన్నాయి. కాబట్టి వారి పేరు పేరును వరుసలో వారిని జ్ఞాపకం చేసుకోరండి. వారిని సరిచేయండి, వారిని సరిచేయండి, సరిచేయండి. వివాహాలు కావాల్సిన బిడ్డలకు మీరు వివాహాలను ఏర్పరిచండి, వివాహాలను ఏర్పరచండి, వివాహాలను ఏర్పాటు చేయించండి. దానికి కావాల్సిన ఆర్థిక సహాయం దయచేయండి, మంచి వాతావరణం దయచేయండి, మంచి వాతావరణం దయచేయండి, మంచి వాతావరణం దయచేయండి, మంచి వాతావరణం దయచేయండి. అలాగే ప్రభువా ఐదుగు తండ్రి తండ్రి ప్రభువా, అలాగే ప్రభువా కలుగున ప్రతి ఒక్క కలిగిన ప్రతి ఒక్క అప్పులు 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 అప్పుల నిమిత్తం అయితే ఎంతమంది బాధపడుతున్నారు, వారి అప్పుల నుండి వారిని విడిపించారు, వారి అప్పుల నుండి వారిని విడిపించండి, వారి అప్పుల నుండి వారిని విడిపించారు, వారి అప్పుల నుండి వారిని విడిపించండి ప్రభువా. అలాగే అన్నిటికంటే ప్రాముఖ్యంగా వారిలో కలిగి ఉన్నటువంటి కోరికలు ఆశలు ఈ వారిలో కలిగి ఉన్నటువంటి ఊహలను మీరు క్రమబద్ధీకరించండి ప్రభువా. తండ్రి, ఆ కోరికల వలన, ఊహల వలన, ఆలోచనల వలన ఎటు చూసిన అప్పులతో వారు మునిగిపోతూ ఉన్నారు, నష్టాలతో మునిగిపోతూ ఉన్నారు. నష్టాలను మీరు పూర్తి చేయండి, నష్టాలను పూరించండి, నష్టాలను పూరించండి, నష్టాలను పూరించండి. సరిచేయండి, 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 సరిచేయండి. బలపరచండి, 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 బలపరచండి. నీ శక్తితో నింపండి, 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 నీ శక్తితో నింపండి. ప్రభువానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. బలపరచండి, 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 బలపరచండి తండ్రి. స్తోత్రాలు ప్రభా, మాలో ఉన్న జ్ఞానము తొలగించండి, మాలో ఉన్న అంధకారము తొలగించండి. నీకే స్తుతులు, 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 స్తుతులు ప్రభువానికి అనారోగ్యము తొలగించండి, అనారోగ్యము తొలగించండి, అనారోగ్యము తొలగించండి, అనారోగ్యము తొలగించండి. అప్పులను సరిచేయండి, రాజకీయ నాయకులను సరిచేయండి, రాజకీయ నాయకులతో పాటు తిరిగి అమ్మని బిడ్డలను సరిచేయండి. వివాహాలను సిద్ధపరచండి, మంచి భార్య కొరకు మంచి భర్తను, మంచి భర్త కొరకు మంచి భార్యను సిద్ధపరచండి. ఈ లోకంలో కలిసిపోయిన అనేక మంది యవ్వనస్తులను పేరు పేరు వరుసలో జ్ఞాపకం చేసుకుని పిలవండి, వారి జీవితాలను సరిచేయండి, వారి జీవితాలను కట్టండి, కట్టండి. నాశనం అయిపోయిన పరిస్థితుల్లో, నాశనం కాబోతున్న పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలను మీరు కట్టండి, కట్టండి, కట్టండి. సరిచేయండి, 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 సరిచేయండి. సఫలీపరచండి, సఫలీపరచండి, సఫలపరచండి. నీ వచ్చుదనం వరకు నమ్మకమైన వారుగా, నీ వచ్చుదనం వరకు నమ్మకమైన వారిగా, నీ వచ్చుదనం వరకు నమ్మకమైన వారంగా జీవించుకోవాలి. సహాయం దయచేయండి, సహాయం దయచేయండి, సహాయం దయచేయండి, సహాయం దయచేయండి. అరయ్యక శతనయ్యా సహాయం దయచేయండి, సహాయం దయచేయండి, సహాయం దయచేయండి, సహాయం దయచేయండి. నీ కృపను దయచేయండి, 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 నీ కృపను దయచేయండి. మాలో ఉన్న అజ్ఞానం కలిగించండి, ప్రభువాని సన్నిధిలోని కార్యక్రమాల్లో పాల్గొని కృపణ దాయిచ్చేయండి, ప్రార్థనలు ఏకీభవించి కృపణ దాయిచ్చేయండి. ప్రభువా నీకే స్తుతులు, నీకే స్తుతులు, నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఘనత, నీకే ఘనత, నీకే ఘనత. ప్రభువా నీ కృప మా పేరు నిరంతరము నిలిచినట్లుగా సహాయం దయచేయండి, దయచేయండి, దయచేయండి. ఉదయ కాలం అంతా, ఈ రోజు అంతా తిరిగి సన్నిధిలో ప్రార్థించే వరకు, ఈ ప్రార్థనలో పాల్గొనేంత వరకు నీ కృపను దయచేయమనడచ్చు. ఎటువంటి కీడునైనా మీరు తప్పించమనడచ్చు, రాకపోకలు తొలైనా నడిపించమనడచ్చు. ఏ సుశక్తి గల ప్రార్థన మనలు అని వేడుకొని చున్నాము తండ్రి. అమేన్, అమేన్. రాకులు శతను శత సహాయం దాయిచ్చు, సహాయం దాయిచ్చు, సహాయం దాయిచ్చు, సహాయం.
Amen. Amen.